ఆంధ్రప్రదేశ్ లో తాలిబన్ల తరహా పాలన నడుస్తోందని గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోవెలమూడు రవీంద్ర ఆరోపించారు. చెత్తపై పన్ను వేసి చెత్త పాలనలా వైసీపీ నిరూపించుకుందని విమర్శించారు. చెత్త పన్నును వ్యతిరేకిస్తూ చెత్తబండ్లు నెట్టుకుంటూ కౌన్సిల్ సమావేశానికి వచ్చారు. గుంటూరులో టీడీపీ నేతల నిరసనపై మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, గుంటూరు కార్పొరేషన్ లో ప్రజలపై కూడా చెత్త పన్ను వేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నేతలు ఈరోజు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు నగరపాలక సంస్థ ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి చెత్త పన్నుని ఆమోదించే ప్రయత్నం చేసేందుకు కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళుతున్న టీడీపీ కార్పొరేటర్లు గుంటూరు మార్కెట్ సెంటర్లోని హెమని సెంటర్ నుంచి చెత్త డబ్బాలతో ఉన్న చెత్త బండిని తోసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. అసలు ఈరోజు కౌన్సిల్ సమావేశం ఎందుకు పెట్టారు? చెత్త పన్ను అంశంపై కూడా టీడీపీ విధానం ఎందుకు మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ ఇన్ఛార్జి కోవెలమూడు రవీంద్ర గారు సార్ చెప్పండి, ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఉందని ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు బతికే పరిస్థితులు లేరు. వీళ్ళకి ప్రజా పరిపాలన చేత కాదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఇవాళ చెత్త మీద పన్ను వేశారు, రేపు దేని మీద వేస్తారో ఈ ప్రభుత్వానికి తెలియదు. ప్రజలు, పేద ప్రజలు కనీస నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, రైస్ కానీ విపరీతంగా మార్కెట్లో పెరిగిపోయినాయి. దీన్ని అదుపు చేసే అనుభవం కానీ, అడుపు చేయడానికి కావాల్సిన వాళ్ళు పరిస్థితులు కానీ ఏవి ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఈ రాష్ట్రాన్ని నుంచి పేద ప్రజలు వెళ్ళిపోవాలనే భావంతో వస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే తాలిబన్ ప్రభుత్వంలాగా ఉంది. వాళ్ళేమో దాడులు చేసి తరిమి కొడుతున్నారు, వీళ్ళేమో పన్నులేసి ప్రజల్ని, పేద ప్రజల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాం, మీరు కనుక పరిపాలన చేత కాకపోతే తప్పుకొని ప్రజలకి, పేదవాళ్ళకి ఏం కావాలో చేయండి. ఈ చెత్త మీద పన్ను ఏంటి, రేపు పొద్దునకు రకాల పనులు ఏంటి, ముందులు ప్రజలు అసలే కరోనా వచ్చి రోజు నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచితే కూడా మీరు ఎట్లా వాళ్ళు బతికే, వాళ్ళకి ఏం ఉపాధి కల్పించలేకపోతున్నారు. పేదలకు అన్నా క్యాంటీన్లు తీసేశారు, వాళ్ళు ఎట్లా బతుకుతారు? దయచేసి మీరు ఒకసారి పేదల పట్ల ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు మీ అంతా సమ్మేర్ ఎక్కువగా పేద ప్రజల నుంచి ఏదో ఉంటుంది, ఈ చెత్త పన్ను మీద ప్రజలు ఎట్లా ఉందండి? ఈ చేతకాని ప్రభుత్వంలో ఈరోజు పాత గుంటూరులో అంతా స్లమ్ ఏరియా, ప్రతి ఒక్కళ్ళు మేము వార్డుల్లో తిరుగుతుంటే ఆ ప్రజలు ఈ పన్ను ఏంది, ఈ నిత్యావసర సరుకులు పెరిగిన సరుకులు కానీ, ఈ పన్ను భారాలు కానీ మా మీద బాగా మోపుతారని, ఈ ప్రభుత్వం వల్ల చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు తాలిబన్ల పరిస్థితిలాగా ఉంది. తాలిబన్లు దాడులు చేసి ప్రజలను తరిమేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలవి కాని పన్నులు, ఆర్థిక భారాన్ని మోపి సామాన్య ప్రజలను, పేద ప్రజలను రాష్ట్రం నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓవర్ టు స్టూడియోస్.